రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే గోంగూర చట్నీ. అమ్మో గోంగూర చట్నీ చేసుకుందామా? yes yes మా ఇంట్లో గోంగూర చట్నీ అంటే ఎప్పుడు మా మమ్మీనే అనిపిస్తుంది. ఈ రోజు ప్రాసెస్ అదే ఎలా చేసుకుందాము చూద్దాం. చట్నీకి కావాల్సినవి ఏమేమంటే చెప్తాను చూడండి. టమాటో, చిల్లీ, ఆనియన్, కొత్తిమీర. గోంగూర చెప్పలా? సారీ, గోంగూర అసలేంది చెప్పలా. ఇదో పల్లీలు, దీంట్లో నేను ఆనియన్ ఎక్కువ వేసామా, పెద్దది కట్ చేసిన ఒకటి. మీకు ఇష్టం కదా పంటి కింద వాడాలి అని. టేస్ట్ బాగుంటది, సూపర్ ఉంటది. ఒక్కసారి ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా ఇప్పుడు స్టవ్ ఎక్కించుకున్నాం. ఆయిల్ వేసుకోవాలి. నేను ఓన్లీ ఆయిల్ తోనే ఇది మగ్గించుకోవాలి. 2 స్పూన్లు వేసుకుంటాను. ఒకసారి డెఫినెట్లీ కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటది. మీరు మిర్చి మటుకు కంపల్సరీ ఇలా కాట్లు పెట్టుకోండి, లేదంటే ఆయిల్ వేసినప్పుడు మనకి పగులుతుంది. ఫస్ట్ హీట్ ఎక్కింది కదా, ఉత్తపరి చేస్తున్నామా మిరపకాయలు. లేకుంటే ఒకసారి నాకు బొబ్బు వచ్చింది కదా, ఇవి కొంచెము నూనెలో ఇట్లా వేగినాక కొంచెం మనకి మంట ఉండకుండా ఇది తిన్నప్పుడు నూనెలో మగ్గితే కొంచెం మంట తగ్గుతుంది. ఏం లేదు నా దానికి తెలుసు. కొంచెం నేను మూతేసి ఒక 5 నిమిషాలు పెడతామా, మీడియం ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. మరి అంత పక్కన నేను అంత లోపల పల్లీలు వేయించుకుంటాను. లైటింగ్ వేసుకోమా. ఇక్కడ పల్లీలు వేయించేసుకో. ఇప్పుడు మనం ఒకసారి కలబెట్టుకోవాలి ఒక 3 మినిట్స్ తర్వాత. ఇక్కడ పల్లీలు అయిపోయినాయి. సో ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చిన తర్వాత మనం పల్లీలు మళ్ళీ 2 మినిట్స్ తర్వాత ఇంకా గోంగూర 3 మినిట్స్ ఒకసారి కలబెట్టింది. మళ్ళీ 2 మినిట్స్ మూసేసి ఇప్పుడు గోంగూర వేసేది. కొత్తిమీర ఎక్కువ వేస్తున్నారు, బాగుంటది. గోంగూరమా? ఇది మగ్గ పెట్టి నేను కలబెట్టాను, ఇట్లా పెడతాను. 2 మినిట్స్ తర్వాత కలబెడదాం. 3 మినిట్స్ తర్వాత. 3 మినిట్స్ అంటే నువ్వే టైం చూసుకుంటున్నావు. మగ్గింది బాగా కొంచెం కొంచెం నూనెలో కానీ నేను కొంచెం చాలు చాలు. నేను ఒక్కొక్కసారి ఇప్పుడు కూడా వేస్తాను. మామూలుగా అయితే రోట్లో దంచుకుంటే సూపర్ ఉంటుంది. నా దగ్గర రోలు ఉండేది, రాయి ఏం జరిగిందంటే ఈ నుంచి పైనుంచి కింద పడి ఇరిగిపోయింది. తీసుకోవాలి ఇది. ఇప్పుడు నేను పప్పు గుత్తితో ఎంపుతా చూపిస్తుంది. అందరి దగ్గర రోళ్ళు ఉండవు కదా సిటీలలో, అట్లాప్పుడు ఇట్లా మిక్సీకి పెట్టుకోకుండా ఇంకొక 5 నిమిషాలు పెడదామా. ఏం కాదు మనకు టైం ఉంటే ఇట్లా నిదానం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. క్లోజ్. ఓకే మళ్ళీ 3 మినిట్స్ అయిపోయింది. మగ్గిందా? అమ్మో ఏమి ఏం చేస్తున్నావు నారా? బుట్ట అంటే ఎట్లా దుడుపుకుందో, కోపం వస్తుందిమా. తీసుకుందాం తీసుకుందాం. అమ్మ నువ్వు టేస్ట్ చేయవా? అయిపోయింది, నేను ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి
గోంగూర చట్నీ రెడీ అవుతుంది. తగినంత మిర్చి కూడా మీకు తగినంత వేసుకోండి కదమ్మా. నాకు ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టం అని చెప్పేసి మమ్మీ ఎప్పుడు నాకోసం జరగండి. ఓకే ఉప్పు వేసుకొని ఇట్లా వెనుకోవాలి. ఇది పప్పుగుత్తి కామన్ అందరి ఇంట్లో ఉంటది కదా. ఇది మిక్సీ వేసుకొని లైట్గా ఒక్కసారి రివర్స్ లో దింపితే వెనిపిన తర్వాత గుడ్డ పప్పులు మిక్సీ పట్టుకునేది వేసుకోవాలి. కొంచెం మీ కారాన్ని మనం వేసుకునే పచ్చిమిర్చిని బట్టి పల్లీలు పౌడర్ మళ్ళీ ఎక్కడ కొంచెం కారం తగ్గడానికి అంతేనా. నేను ఎక్కువ అయ్యాను పను గొంగూర ఒకటి ఇట్లా మిర్చి ఇట్లా ఇస్తాం కదా మీకు ఉండో నేను సాల్ట్ చూస్తాను. అయిపోయింది అయిపోయిందా పెండినది. అమ్ము నాకేసింది ఇంక నీకు వద్దులే. ఎట్లుంది అమ్ము అమ్ము ఎట్లుంది నానా అమ్ము తల్లి ఇంకొకేలో అయిపోయింది. ప్లీజ్ ప్లీజ్ కమాన్ కమాన్ వెయిటింగ్ ఫర్ టేస్టింగ్. గిన్నెలోకి తీయను మాకు అయిపోతుంది ఇప్పటికి ఒక పూటకి. గోంగూర చట్నీ గత 15 సంవత్సరాల నుంచి గోంగూర చట్నీ గోంగూర పప్పు ఎప్పుడు చేసినా గుండి చేతులతోనే తినిపించుకుంటాం. రెడీ మొత్తానికి గోంగూర చట్నీ అన్నం రెడీ అయిపోయింది. కమాన్ జున్నుకు కొంచెం తండ్రి పెట్టాలి మాకు ఇంత ముందు సరిపోదు మా నీకు కూడా నెక్స్ట్ నీకు కూడా పడుతుంది భలే ఉంటుంది సూపర్ ఉంది. అమ్ము ఎలా ఉంది ఎట్లా బాగుందా మోటి మోటి మోటి. 15 సంవత్సరాల నుంచి గోంగూర పప్పు చట్నీ చేస్తే ఇద్దరికి నేనే తిప్పిస్తా. ఇప్పుడు అమ్ము కూడా ముగ్గురు సో టోటల్ గా ముగ్గురికి బౌల్లో చట్నీ మొత్తం అయిపోయింది అయిపోయింది సగం ఆల్రెడీ. అమ్ము ఎట్టుంది మా బాగుందా దీంట్లో కాంబినేషన్ పచ్చపప్పు గట్టిపప్పు చేసుకొని తింటే సూపర్ ఉంటది. రెండు కలిసి ట్రై చేయండి ఒకసారి సూపర్ ఉంది సూపర్ ఉంటది నిజంగా సూపర్ ఉంది. మీరు ట్రై చేసేయండి కింద కమెంట్ లో మీకు ఏదైనా వంట కావాలంటే కింద కమెంట్ లో చెప్పండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అమ్ముకు చూడు కోపం వస్తుంది అమ్ము బాగా స్పైసీ తింటుంది మాతో పాటు. బై 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 గుడ్ నైట్ సపోర్ థాంక్యూ సో మచ్ గుడ్ నైట్ థాంక్యూ గైస్ బై బై లవ్ యు.